ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బుధవారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎస్పీ మురళీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు వెంకట్రవి, చంద్రశేఖర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో 26 ఎందుకు 2-3 మంత్స్ ఆగాల్సి వచ్చిందంటే, అప్పుడున్న మన జాతీయ కాంగ్రెస్ స్వరాజ్ సంస్థ అప్పుడు ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 3 మంత్స్ ఆగి ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ బుక్ ని నైట్రోజన్ గ్యాస్ రూమ్ అని ఉంటుంది, దాంట్లో దాచిపెట్టడం జరిగింది. కొన్ని పేజీలు దాంట్లో ప్రియాంబుల్ ఇటువంటివన్నీ కూడా చేతితో రాసినారు అంబేద్కర్ గారు, చేతితో రాసిన పేజీలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక బంగారుతో చేసినటువంటి ఒక ఫ్రేమ్ లో ఆ బుక్ ని భద్రపరచడం జరిగింది. దాని యొక్క ప్రతులన్నీ కూడా మనకి అమల్లో మామూలు ఉన్నాయి. ఇక్కడ ముందు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్స్ కానీ అసలైనదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వము భద్రతగా దాన్ని దాచిపెట్టడం జరిగింది. అంటే స్వాతంత్రంగా ఆ రోజు నుంచి మనం హక్కుల్ని బాధ్యతల్ని అనుభవిస్తున్నాం. అంతవరకు బ్రిటిష్ యాక్ట్, భారత బ్రిటిష్ చట్టం అని అది ఉండేది, అది నిన్నటితో అది అయిపోయింది. ఈ రోజు నుంచి మనం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం వలన మనకు సంపూర్ణంగా స్వాతంత్రం వచ్చింది.